మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా ప్రకటించిన సమయంలోనే హీరోయిన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమం సమయంలోనే సినిమాలో హీరోయిన్ గా హెగ్డే నటించబోతున్నట్టు పేర్కొన్నారు ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ రోల్ లో ఎవరు నటిస్తారనే చర్చ కూడా చాలా రోజులే జరిగింది సెకండ్ హీరోయిన్ పాత్ర గురించి చాలా మంది రకరకాలుగా ప్రచారం కూడా చేశారు చివరకు సెకండ్ హీరోయిన్ పాత్రకు శ్రీలీలాను ఎంపిక చేయడం జరిగింది ఆ సమయంలో చాలా మంది శ్రీలీలాకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ నేపథ్యంలో సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు ఒప్పుకుందంటూ విమర్శలు కూడా వచ్చాయి మహేష్ బాబు కూడా అదే ఫీల్ అయ్యారేమో అందుకే సెకండ్ హీరోయిన్ రోల్ కోసం తీసుకున్న శ్రీలీలాను మొదటి హీరోయిన్ గా మార్చేశారు తప్పించారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది ఇక హీరోయిన్ కథ మళ్లీ మొదటికొచ్చింది సెకండ్ హీరోయిన్ శ్రీలీలా కాస్త ఫస్ట్ హీరోయిన్ అయింది కనుక సెకండ్ హీరోయిన్ ఎవరంటూ మళ్లీ చర్చ కూడా మొదలైంది ప్రధానంగా ఆ ఇద్దరు హీరోయిన్ లో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం కూడా ఉంది విరూపాక్ష సినిమాతో సక్సెస్ దక్కించుకున్న సంయుక్త మేనన్ మరియు ప్రభాస్ మారుతి సినిమాలో నటిస్తున్న మాలవిక మోహనన్ వీరిద్దరిలో ఒకరిని మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించబోతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి ఈ విషయంపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది